అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే బీఆర్ఎస్ టిక్కెట్లు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల మెదటి జాబితాను సోమవారం ప్రకటించారు మొత్తం నూట పదిహేను మందికి టికెట్లు కేటాయించారు మొత్తం అభ్యర్థుల్లో ఏడుగురు మహిళలకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ టికెట్లపై కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు లోక్సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్మంతర్లో దొంగ దీక్షలు చేస్తారని తెలంగాణలో మాత్రం ముప్పై మూడు శాతం సీట్లు కేటాయించకుండా కేవలం ఏడు సీట్లే మహిళలకు కేటాయించారని విమర్శించారు ఇదేనా కేసీఆర్ కుటుంబానికి వచ్చే లెక్కలు అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని మరోసారి ఆమె డిమాండ్ చేశారు మహిళల హక్కుల పట్ల మీ ఆందోళన ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది స్వాగతించదగినది ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఓ నాయకుడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ గురించి ఆలోచించారు కిషన్ అన్నా పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో మీ పార్టీనే అధికారంలో ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి రెండుసార్లు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాన్ని విస్మరించారు ఇప్పటికైనా బిల్లును ఆమోదించండి మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టొద్దు అని కవిత ట్వీట్ చేశారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టముంది కాబట్టే దేశంలో పద్నాలుగు లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో వెల్లడించారు మహిళలకు కేటాయించిన ఏడు సీట్లు ఇవే మొత్తం అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకే ఆకాశం కల్పించారు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం పద్మా రెడ్డి మెదక్ గొంగిడి సునీత ఆలేరు కోవ లక్ష్మి ఆసిఫాబాద్ బానోత్ హరిప్రియ నాయక్ ఎల్లందు బడే నాగజ్యోతి ములుగు జీలాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్లు కేటాయించారు